హలో ఎవ్రీవన్ సో లాస్ట్ పార్ట్కి వచ్చేసాం వైజయంతి సూపర్ టూపర్ సక్సెస్ చాలా వ్యూయర్షిప్ వచ్చింది సో ఇది అందరికీ నచ్చిందని నాకు అర్థమైంది మనం ఎక్కడున్నాం జగన్నాథం గారు వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కదా మొత్తం రహస్య రహస్యాలన్నీ రివీల్ అయిపోయాయి కల్పన తన మనసులో ఇంటెన్షన్స్ అవన్నీ చెప్పేసింది అదే టైంకి హేమంత్ వచ్చి వినేసాడు కదా అక్కడ ఆగాం సో ఇంకా ఈ రోజుతో కథ ఎండ్ అయిపోతుంది నేను ఏదో ఒక సినిమా గుర్తొచ్చింది అన్నాను కదా వైజయంతి సినిమా తీయలేదండి కొంచెం కాసేపు మన వైజయంతి చోట సెక్రటరీగా జాయిన్ అయిన ఆ కొంచెం పార్ట్ రావుగారి సినిమా అని గుర్తు చేసింది అంతే నాకు ఆ ఇల్లుని సరిదిద్దుతుంది కదా రేవతి అది గుర్తొచ్చింది అదే నేను అన్నాను సరే అయితే వైజయంతి నావల్ అయిపోయాక ఏం నావల్ చదువుకుందాం ఎనీ సజెషన్స్ పెట్టండి ఫ్రెండ్స్ నా దగ్గర ఆ ఉంటే డెఫినెట్గా చదువుతాను ఓకేనా చాలా 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 హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్తున్నానండి అందరికీ ఈ ఛానల్ ఫాలో అవుతూ నన్ను అనుక్షణం నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ తీయటి మాటలతో ఎంత సపోర్ట్ ఇస్తున్నారంటే మీరందరూ నాకు అసలు ఏమన్నా లేని ఆనందం అండి నా లైఫ్లో చాలా ఆనందమైన రోజులు ఏమన్నా ఉన్నాయంటే ఇవన్నీ కూడా నేను నిస్సందేహంగా చెప్పేస్తాను అంత హ్యాపీగా చదువుతున్నానండి బుక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ మై హార్ట్ అండి థ్యాంక్ యూ కథలోకి వెళ్ళిపోదాం కల్పన ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు పడిపోతానేమో అనుకుంది ఇన్నాళ్ళుగా మనసు నిండా పేరుకున్న మొండితనం ఆ ధైర్యం ఆ క్షణంలో ఏమయ్యాయో కోడని ఆసరా చేసుకుని కుర్చీలో కూలబడిపోయింది చరిత చెప్పిందంతా విందే గాని వైజయంతి నోరు విప్పి ఒక్క మాట హేమంతిని దూషించలేదు దాంతోనే వైజయంతి సంస్కారం చరితకి అర్థమైంది వైజయంతి పొరపాటు పడటం మానవ సహజం అయినా ఇలాంటి విషయాల్లో పొరపాటు పడకూడదు నిజమే హేమంత్ బాగా కృంగిపోయాడు నీతో పరిచయం కాని క్రితం హేమంత్ ఎలా ఉండేవాడో ఇప్పుడు అంతకన్నా ఇదిగా అయిపోయాడు జయా నవ్వడం చేతకాని వాడికి నవ్వు నేర్పావు మాట నడవడిక నిన్ను చూసే నేర్చుకున్నాడు హేమంత్ నీవాడు హేమంత్ మీద సర్వాధికారాలు నీకే ఉన్నాయి ఆ సంగతి గ్రహించమంటున్నాను మూగ మనసుకి ఎలా నవ్వటం నేర్పావో బాధాతప్త హృదయాన్ని సేద తీర్చమంటున్నాను అంది వైజయంతి నేలచూపులు చూస్తూ ఉండిపోయింది హేమంత్ మీద వైజయంతి కోపం లేదనుకుంది అది అభిమానమే అనుకుంది ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడితే ఇద్దరి మధ్య ఉన్న అపోహలు మంచులా విడిపోతాయి అనుకుంది అంతకన్నా ఎక్కువ చూపే చనువు లేక ఎక్కువగా చెప్పే చనువు టైం కూడా ఇస్తే బాగుంటుందని ఒకసారి రా మా ఇంటికి మా అమ్మ అస్తమాను నీ గురించే అడుగుతుంది అంది అలాగే డాక్టర్ అంది ఇంతసేపటికి పెదవి కదుపుతూ రంగనాథం గారి ఇల్లు ఇప్పుడు కళకళ్ళాడుతోంది మొన్న మహేష్ ఆగడంతో అశోక్తో సహా అందరూ మారిపోయారు వీధిలోకెళ్ళి ఆడపిల్లల్ని ఏడిపించినంత తేలిక కాదు స్వంత చెల్లెల్ని ప్రాణమిత్రుడైన అవమానం చేస్తే ఊరుకోవడానికి అతని కళ్ళు తెరుచుకోవడమే కాదు వైజయంతి మీద చెప్పలేని గౌరవం కలిగింది శిల్పకన్నా రెండు మూడేళ్లు పెద్దదవుతుందేమో ఇంత సహనం తెలివి ఈ అమ్మాయికి ఎలా అబ్బాయి అని అనుకోకుండా ఉండలేకపోయాడు రంగనాథం గారు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు మాకు ఇంత ఉపకారం చేశావు మా ఇంటిని ఓ కులుక్కి తీసుకొచ్చిన నిన్ను నిన్నో ఇంటిదాని చేయడం నా ధర్మం ఫస్ట్ క్లాస్ అయిన కుర్రాన్ని చూసి నేనే నీ పెళ్లి చేర్పిస్తాను అన్నాడాయన వైజయంతి నవ్వి ఊరుకుంది నీ మాట అశోక్ విన్నాడు ఇప్పుడు తండ్రి వ్యవహారాలు అతనే చూస్తున్నాడు తెలియనివి తండ్రిని అడుగుతున్నాడు ఈ మార్పుకి ఆశ్చర్యపోతుంటే అశోక్ మహేష్ గురించి చెప్పేశాడు దాంతో మా మనసుకి పట్టిన మరణం పూర్తిగా కడుక్కుపోయింది డాడీ ఇన్నాళ్ళు మీ మనసు బాధ పెట్టినందుకు క్షమించండి అన్నాడు మీరు మారారు అదే నాకు సంతోషంగా ఉంది ఆయన భుజం తడుతూ అన్నారు వారం రోజులుగా వైజయంతి దగ్గరికి వచ్చి అంతలో వెళ్ళిపోతాడు అశోక్ ఇప్పుడు వైజయంతి నిజంగానే ఆయనకి సెక్రటరీగా చేస్తోంది ఆయన కులాసాగా ఆఫీస్కి వస్తున్నాడు డాక్టర్ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదన్నాడు ఆ బాధ్యత అశోక్ వైజయంతికే అప్పగిప్పాడు మీ చెప్తే మేం చెప్తే డాడీ వినరు అది కూడా నీ డ్యూటీ అనుకో అన్నాడు వైజయంతి నవ్వి ఊరుకుంది ఒకరోజు వారం రోజులు ప్రయత్నించి అశోక్ అడిగేశాడు నీ అభిప్రాయం ఏమిటి అని వైజయంతి తెల్లబోయింది అసలు ఊహించలేదు కూడా ఆలోచించుకో తొందరేం లేదు చూపులు మళ్లించుకున్నాడు నేను మాత్రం ఈ రోజుతో పూర్తిగా మారిపోయాను అన్నాడు మెల్లగా మీరు మారలేదేమోనని కాదు నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు నేను జీవితాంతం ఇలాగే మీ అందరి ఆదరాభిమానాలతో హాయిగా బ్రతికే తలుచుకున్నాను మీ మనసు నొప్పిస్తే క్షమించండి ఏమి అనుకోవద్దు ఇంత ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొని నిలబడిన దానివి కన్యగానే ఉండిపోవడం ఏమిటి ఏమి అనుకోనంటే సారీ అశోక్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మధ్యలో అంది నీ మనసు ఎందుకో విరక్తి చెందింది అని ఆ విరక్తి నేను పోగొడతాను మనసులోనే అనుకున్నాడు ఆశ చావని అశోక్ వైజయంతి ఎదురుగా నిలబడి మా ఏమీ మాట్లాడలేకపోయాడు హేమంత్ సిక్కుపడ్డాడు బాధపడ్డాడు సారీ జయా ఇలా అడగడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది ఈ కాస్త మాట చెప్పడానికి అతనికి కష్టమైంది వైజయంతి కోపం బాధ ఆవేదన ఆవేశాన్ని ఇంతకాలం తొక్కిపట్టింది అది ఇప్పుడు రెట్టిప్పగా తోసుకొచ్చింది నాది తప్పే నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నీ మనసు బాధపెట్టి నన్ను నేను చిత్రవద చేసుకున్నాను తలదించుకున్నాడు మీకై మీరు మనసిచ్చారు మీ మంచితనానికి తల వంచాను మనసు ఇచ్చిపుచ్చుకునే ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో మనిషి జోక్యం ఉండనే కూడదు మీ మనసులో అనుమానం నా ముందు పెడితే నేనే చెప్పేదాన్ని కదా మా నాన్న తప్పు చేశారేమోనని శిక్ష నాకు వేయాలనుకున్నారు మా నాన్న తప్పు చెయ్యలేదు అయినా శిక్ష అనుభవించడానికి నేను వెనకాడలేదు జయా అతను బాధగా తల అటూ ఇటు ఆడించాడు నువ్వు శిక్షను అనుభవిస్తుంటే నేను హాయిగా ఉంటాననుకున్నావా నేను తొందరపాటుతో ప్రవర్తించినందుకు ఎంత కృంగిపోతున్నానో నీకెలా చెప్పను చేసిన తప్పుకి ఇప్పటికే రెట్టింపు శిక్ష అనుభవించాను జయా నువ్వు అంటే ఏమిటో ఎరగని వాడికి నవ్వు అంటే ఏమిటో ఎరగని వాడికి హాయిగా నవ్వడం నేర్పించావు నువ్వే నువ్వు ఏ శిక్ష వేసినా ఆనందంగా అనుభవించటానికే సిద్ధంగా ఉన్నాను అతను తలదించుకున్నాడు శిక్ష వేయడానికి నేనెవరిని నేను వ్యక్తిత్వానికి ఎంత ప్రాణం ఇస్తానో ఆ వ్యక్తిత్వాన్నే శంకిచ్చారు ఆ రోజు మీరు డాక్టర్ గారితో చెప్తుంటే ఆ తర్వాత మీ ముఖ మీ విభావానికి అర్థం తెలిసి నేనెంత కృంగిపోయానో ఎంత నరకం అనుభవించానో మీకేం తెలుసు మీ ఊరు వెళ్తూ మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళి ఆవిడ అపోహ పోగొట్టి మీ ముఖంలో చిరునవ్వు చూడాలని మిమ్మల్ని అడగటానికి వచ్చాను డాక్టర్ గారు వచ్చినట్టు తెలియక మీకే నా స్నేహితులు మాకు స్నేహితులు ఉండరా ఉండకూడదా ఏదైనా భరించగలిగే సహనం ఆ భగవంతుడి ఇచ్చాడు మమ్మల్ని ఇలా బతకనియ్యండి అనేసి హేమంత్ పిలుస్తూ వడివడిగా వెళ్ళిపోయింది ఆ టైంలో ఇంటికెళ్ళాక హనీషా ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళలేక హనీషా ఇంటికెళ్ళింది చాలా తొందరపడ్డావేమో జయా అంది ప్లీజ్ హనీ ఆ విషయం మర్చిపోయాను మళ్ళీ నాకు గుర్తు చేయకు చేతులు కట్టుకుని సోఫాలో వెనక్కి వాలుతూ కళ్ళు మూసుకుంది కాసేపు తర్వాత నా వెళ్దామా అంది హనీషా వెంటనే వైజయంతి చెయ్యందుకుని ముద్దు పెట్టుకుంది నువ్విలా ఉంటే చూడలేను ఈ రోజు నువ్వు నవ్వితే కాని నేను వదలను హుషారుగా టీవీఎస్ తీసింది పార్క్లో ఓ పక్కన కూర్చున్నారు హనీషా వాళ్ళ ఆఫీసులో చాలా రోజుల తర్వాత కబుర్లు చెప్పి వైజయంతిని నవ్వించింది ఇంతకీ గెడ్డం మనిషి ఏమంటాడు చాలాసేపటికి మాట్లాడుతూ అడిగింది ఏవి అనడు అదేగా గొడవ చూస్తాడు ఏదో మాట్లాడాలని వచ్చి ఏం మాట్లాడకుండా గెడ్డం వేళతో రాసుకుంటాడు మా డాడీని చూస్తే నాకే నత్తి వస్తుందే ఇక తన ఏం మాట్లాడతాడు చెప్పు జయా అతను చాలా మంచివాడిలాగే ఉన్నాడు కానీ మా డాడీ సంగతి తెలిసి నేను మనసు పారేసుకోదలుచుకోలేదు అదెంత నరకమో నిన్ను చూశాక బాగానే అర్థమైంది వైజయంతి చూపులు మళ్లించుకుంది నీలా నేను నిగ్రహంగా ధైర్యంగా ఉండలేను వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అంది మీ డాడీ ఆలోచించకుండా చెయ్యరు హని నువ్వు ఒక్క అమ్మాయివి ఇంత బిజినెస్ని సమర్థవంతంగా చూసుకోగల వ్యక్తి కావాలి కదా డబ్బు విషయానికి వస్తే ఎవరు ఎలాంటి వాళ్ళో తొందరగా గ్రహించడం కష్టం అవును జయా అందుకే ఆ నిర్ణయం డాడీకే వదిలేశాను అంది చీకటి పడి చాలాసేపు అయింది ఇద్దరు లేచి నిలబడ్డారు హనీష దిగపెడతానంటే వద్దని బలవంతంగా పంపించింది రోజులు గడిచిపోతున్నాయి పట్టాభి శారదల పెళ్లి సింపుల్గా జరిగిపోయింది రంగనాథం గారు రామశాస్త్రికి వెళ్ళి కృత్రిమ కాలు పెట్టించుకోవడానికి తగిన సహాయం చేస్తానన్నారు ఆ తర్వాత తన ఆఫీసులోనే ఉద్యోగం ఇస్తానన్నాడు వైజయంతికి రామశాస్త్రికి అభ్యంతరం కలగలేదు చాలా సంతోషం కలిగింది వాళ్ళ ఆఫీసులోనే ఉద్యోగం ఇస్తానన్నారు కాబట్టి ఆ ఖర్చుకు అయ్యే డబ్బును త్వరగా మెల్లగా తీర్చేయవచ్చని ఇప్పుడే అంటే ఆయన మనసు నొప్పించినట్లవుతుందని అనుకున్నారు ఏమోనమ్మా అన్ని సవ్యంగా జరిగి నిన్ను కూడా ఒక ఇంటిదాన్ని చేయగలిగితే జీవితంలో సగం బాధ్యత తీరినట్లే నువ్వు కష్టపడుతుంటే నానా బాధ కలిగించేవి ఏవీ తలుచుకోకూడదు అక్క పెళ్లి గురించి ఊహించామా అలాగే ఊహించనివి జరగవు అనుకోనివి జరుగుతాయి మెల్లగా అంది లేదమ్మా నీ పెళ్లి కూడా చేసేస్తే నా మనసుకి అసలైన సంతోషం కలుగుతుంది లేదు నాన్న మీరు మామూలు మనిషి అయ్యే వరకు ఆ ప్రసక్తి ఒత్తు నాకు ఇష్టం లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొన్నాళ్ళు ఆ ప్రసక్తి తన దగ్గర తీసుకురారని వైజయంతి అభిప్రాయం తనకి పెళ్ళై వెళ్ళిపోతే ఇంట్లో నిస్ ఇబ్బంది పడతారని బాధపడుతోందని వాళ్ళు అనుకున్నారు అనుకోకుండా హనీషా పెళ్లి నిశ్చయమైంది హనీషా మనసులో ఇష్టపడుతున్న ఆ గెడ్డం కుర్రాడితోనే నిశ్చయమైంది ఎలా అంటే అబ్బాయి సీఏ పాస్ అయ్యి ఇంట్లో తండ్రితో అన్నగారితో మాటా వచ్చి పట్టుదలగా నేను ఉద్యోగం సంపాదించుకునిదే ఇంట్లో అడుగు పెట్టనని శపథం చేసి వచ్చేశాడు ఉద్యోగంలో చేరి ఏడాది అయితే గాని ఇంటికి వెళ్ళకూడదన్న పట్టుదలతో ఉన్నాడు తల్లి ప్రాణం గెలిగెలా కొట్టుకుంది ఏడ్చి భర్తతో దెబ్బలాడి గొడవ చేయడంతో ఆఖరి కొడుకు ఎక్కడున్నది తెలుసుకుని ఆ భార్యాభర్తలిద్దరూ వచ్చేశారు తీరావాళ్ళు అతని తండ్రి కృష్ణారావు చిన్ననాటి స్నేహితుడు కృష్ణారావు పరిస్థితి బాగుండనప్పుడు ఆ స్నేహితుడు సహాయం చేశాడు కూడా ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు కృష్ణారావు తనదైన ధోరణిలో గెడ్డం కుర్రాడితో అన్నాడు నువ్వు మొదటే చెప్పవద్దు నా చిన్ననాటి స్నేహితుడు కొడుకువని మిమ్మల్ని ఆ పైప్తో చూసేసరికే మోగవాణ్ణి అయిపోయానండి మిమ్మల్ని చూడగానే శుభ్రంగా మాట్లాడే మీ అమ్మాయికే నత్తొచ్చేస్తుంది ఇంకా మా సంగతి చెప్పేదేముంది అన్నాడు చూశావా మనిద్దరినీ కలపడానికే మీ అబ్బాయి ఆ పని చేశాడు అందుకని మీ అబ్బాయికి మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను కాదనకుండా తీసుకోవాలి కనుబొమ్మలెత్తుతూ అన్నాడు ప్రజెంటేషన్ ఎవరొద్దంటారోయ్ నాకిచ్చినా నేను తీసుకుంటాను అన్నాడు స్నేహితుడు కుర్ర తగ్గించుకోవాలి మనం నీకు సిస్టర్ గొప్ప ప్రజెంటేషన్ కదా నేను మా అమ్మాయిని మీ ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను గట్టిగా అనేసుకుని మళ్ళా నా పర్మిషన్ ఎత్తుకు అలా సరదాగా నవ్వులతో ఖాయం చేసుకున్నారు గ్రాండ్గా నిశ్చితార్థం కూడా జరిగింది అనుకోని వీన్ని జరిగాయి మీ ఇద్దరూ రాజీకి వచ్చేస్తే ఎంతో సంతోషంగా ఉండేది హనీషా అంది మీ ఇంటికి రమ్మంటావా వద్దా అని అడిగింది వైజయంతి రాకపోతే ఊరుకుంటానా నీ కోపం వచ్చి రావటం మానేస్తే నేనే మీ ఇంటికి వస్తాను నువ్వు అతన్ని మార్చిపో మర్చిపోగలిగితే నిజంగానే అతడి చెడ్డవాడే అయితే వేరే సంబంధం చేసుకోవచ్చు కదా నువ్వు అతన్ని మర్చిపోలేకపోతున్నావు అభిమానానికి పోతున్నావు అని గట్టిగా అంది నువ్వు నన్ను తిట్టు ఏమైనా అనుకో నువ్వు ఇలాగే ఉంటానంటే మాత్రం ఎవ్వరం ఒప్పుకోం మేమెంత ఆనందంగా ఉన్నా నేను మాత్రం సంతోషంగా ఉండలేను జయా అంది హనీషా చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంది ఈ ఒక్క విషయంలో నన్ను ఒత్తిడి చేయకు హనీ ప్లీజ్ అంది ఈ ఒక్క విషయంలో ఒప్పుకొని చెయ్యా ఇంకా ఏ విషయంలోనూ నీకు చెప్పాల్సింది లేదు నువ్వే పది మందికి ఇస్తావు సహాయం చేస్తావు ఇప్పుడు నా బుర్ర పనిచేయటం లేదు నాన్నగారు లేచి తిరగాలి ఆ మాటే నాన్నగారితో చెప్పాను నువ్వు కూడా బుద్ధిమంతురల్లా నా మాట విను నవ్వింది ఎలా నవ్వగలుగుతున్నావు వైజయంతినే చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఇంత ప్రాణమిచ్చే స్నేహితురాలుండగా నాకేంటి జీవితాంతం హాయిగా నవ్వగలను నువ్వంత శతండి అనుకోలేదు ప్రేమతో అలా అంటున్నావంతే ఏవైనా అనుకో నా నాటికి నీ పెళ్లి నిశ్చయమైపోవాలి మూడు నెలలు నన్ను రక్షించావన్నమాట సరే అలాగే అనుకో వదిలిపెడతానని మాత్రం అనుకోకు అంది హనీషా అప్పుడప్పుడు ఇలా బెదిరిస్తూ ఉండేది హేమంత్ వేరే కంపెనీలో చేరాడు యాంత్రికంగా వెళ్తున్నాడు వస్తున్నాడు తండ్రి ఎన్ని మాటలన్నా మౌనంగా భరిస్తున్నాడు ఆఖరికి తల్లి కూడా సాధింపులోకి దిగింది ఇంటికెళ్దామంటే నరకంగా ఉంది ఈ ఊరు వదిలేసి వేరే ఊరు అనిపించింది అదే మాట చరితతో అన్నాడు ఇంటికెళ్తే వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను ఈ ఊరు వదిలేస్తే కానీ మనశ్శాంతి లేదు ఊరు వదిలిన జ్ఞాపకారు నీతోనే వస్తాయి హేమంత్ కాస్త ఓదార్చుకోవడం నేర్చుకో అంది అతనికి నిజమే అనిపించింది తప్పు చేసింది తను తను పారిపోవడం ఎందుకు బాధని అనుభవించాల్సిందే అనుకున్నాడు మళ్లీ ఎప్పుడూ ఆ మాట చరితతో కాదు మనసులో కూడా అనుకోలేదు లోపల లోపలే బాధపడటం వల్ల చాలా నీరస పడిపోయాడు మీ ఇద్దరినీ కలపకపోతే మన స్నేహానికే లేదు హేమంత్ ఆ పాప నాదే అవుతుంది ఇప్పుడు మీ ఇద్దరికి మంచి వారధి అవసరం ఆ వారధిని నేనే అవుతాను అంది అతను విరక్తిగా నవ్వి ఊరుకున్నాడు నెల రోజుల తర్వాత హనీషా హడావుడిగా వచ్చింది జయా హేమంత్కి యాక్సిడెంట్ జరిగిందట వారం రోజులైందట డాక్టర్ గారు నీకోసం చాలా ప్రయత్నం చేశారట నేను మా మమ్మీతో ఆడ నర్సింగ్ హోమ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పింది నేను హేమంతని చూశాను జయా అతన్ని గుర్తుపట్టలేకపోయాను అంది మీరంతా నన్ను నిందించాలనుకుంటున్నారు అవునా ఇందులో నిందించడానికి ఏముంది చెయ్యా ఇద్దరూ ఒక్కటి కావాలనుకున్నారు అనుకోని పోహలు కలిగాయి అతను తప్పని తెలుసుకున్నాడు ఏమో హని అందరూ అతని బాధని అర్థం చేసుకుంటున్నారు ప్రేమించటం తొందరపడటం ఇప్పుడు బాధపడటం దానికి కారకురాలి అనడం దురదృష్టం అంటూ జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు డాక్టర్ చరితకి నా మీద కోపం కూడా వచ్చింది అది అభిమానంతో జయా కాదనను అతన్ని చూశానన్నావుగా ఎలా ఉన్నాడు చూపులు మళ్లించుకుంటూ అడిగింది చాలా నీరసంగా ఉన్నాడు అందరూ బావున్నారా అని సార్లు అడిగాడు వైజయంతి మాట్లాడలేదు ఇంటికి వెళ్ళిపోతారన్నాడట డాక్టర్ తను చెప్పే వరకు వెళ్ళడానికి వీల్లేదందట అని క్షణం ఆగి అంది జయాను నువ్వు కోప్పన్నంటే ఒక్క మాట చెప్తాను నాకు తెలుసు అది కాదు అతను చెప్పద్దన్నాడు కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను పది నిమిషాలు అతని దగ్గర కూర్చుని వచ్చేస్తుంటే అతను వెనక్కి పిలిచాడు నేను వెళ్ళి ఏంటని అడిగాను నువ్వు ఎవరికి చెప్పనంటే ఒక మాట అడుగుతాను అన్నాడు నేను తెల్లబోయాను చెప్పండి ఎవరికి చెప్పను అన్నాను జే బావుందా అని అడిగాడు బాగుంది అన్నట్టు తలాడించాను ఎందుకో అతను అలా అడుగుతుంటే ఎప్పుడూ లేనిది నాకు దుఃఖం వచ్చింది హనీష వెళ్ళిపోయినా ఆమె కూర్చుని నుంచి కదల్లేకపోయింది మునివేడతో కళ్ళు నొక్కుని అలాగే కూర్చునిపోయింది వైజయంతి లోపల చాలా బాధపడుతోందని హనీష గ్రహించింది అతను పైకి బాధపడుతున్నాడు జయ మనసులోనే బాధపడుతోంది అనుకుంది ఒక్కసారి ఈ టైంలో ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడితే అనుకుంది జయ నేనేమంటున్నానంటే కాస్త ముక్కపరిచే ఉంటేనే ఒంట్లో బాగుండతే వెళ్ళి చూస్తాం అతనికి నీకు మధ్య ఏం లేదు అతను ఒకసారి కలిస్తే తప్పేం లేదనిపిస్తోంది నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు నేను ఎప్పుడూ ఎవరినీ ఏదీ అడగలేదు హనీ నేనన్నది అది కాదు ఒంట్లో బాగుండలేదు ఎలా ఉందని పలకరిస్తే తప్పే ఉంది చెప్పు ఒంట్లో బాగుండని వాళ్ళకి ఆప్తుల సమక్షంలో ఉంటే రోగం తీసేసినట్లు పోతుందంటారు డాక్టర్ గారు డాక్టర్లు కూడా అంటారు ఓరగా ఆమెను చూసింది ఆ రోజు హేమంత్ తన్ని అడిగాడని చెప్పినప్పటి నుంచి బాధపడుతోందని గ్రహించింది ఏముంది ఒకసారి పలకరించి వచ్చేయడమే నువ్వు మాత్రం మనసులో లేని దానివి ఎందుకు మాట పడాలి నేను వస్తాను ఆమె మాట్లాడలేదు మధ్యాహ్నం వెళ్దాం ఒక్క ఐదు నిమిషాలు ఉండొచ్చేద్దాం ప్లీజ్ అతను అలా అడిగేసరికి నాకే అదోలా అనిపించింది ఇంకేమీ ప్రోగ్రాం పెట్టుకోకు అనేసి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేని ఆ హాస్పిటల్ మెట్లెక్కుతుంటే వైజయంతి కుండలు కొట్టుకున్నాయి పైకి పెంకంగా ఉన్నా మనసులో చెప్పలేని గందరగోళంగా ఉంది హనీషా పది అడుగులు వేస్తుంటే తను ఒకటి రెండు అడుగులు వేస్తోంది హనీషకి చాలా సంతోషంగా ఉంది హేమంతుని చూసి జయ మనసు కరక్కండా ఉండదు అసలు హేమంత్ అంటే ద్వేషం ఉంటేగా మనసు కరక్కపోవడానికి అభిమానం కొండలా పెరిగిపోయి అంతే అనుకుంది హనీషకి చాలా సంతోషం కలిగినప్పుడు గబగబా దగ్గరగా అడుగులు వేస్తూ గమ్మత్తుగా నడుస్తుంది తను ముందెలితే అతని కళ్ళు ఆతృతగా తన వెనక ఎవరికోసం వెతుకుతాయి హఠాత్తుగా జైని చూసి ఆశ్చర్యపోతాడు ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని గబగబా లోపలికిడిన హనీష ఆ మట్టులే నిలబడిపోయింది హేమంత్ లేడు ఆ బెడ్ మీద మరెవరో ఉన్నారు అప్పుడే అటుగా వచ్చిన నర్సుని అడిగింది ఆయన పొత్తుటే వెళ్ళిపోయారు అంది డాక్టర్ గారు అప్పుడే వెళ్లొద్దన్నారు కదా హనీషకి నీరసం వచ్చేసింది ఎంత చెప్పినా ఆయన వినలేదు ఇంటికెళ్ళిపోవాలని పట్టుబట్టారు డాక్టర్ గారికి కోపం వచ్చింది కూడా హనీష నీరసంగా వెనుతిరిగింది హనీష అడుగులు వేసేసరికి వైజయంతి అక్కడికొచ్చింది వైజయంతి చేయి పట్టుకుంటూ అతను పొద్దున్నే వెళ్ళిపోయాడు ఇంటికి అంది మెల్లగా అది నిరుత్సాహమో ఆశాభంగమో బాధో ఆవేదనో మరి అవన్నీ కలిసి వైజయంతి కొద్ది క్షణాలు అలాగే చూస్తూ నిలబడిపోయింది కింది పెదవి పంటిని ఆసరా చేసుకుంటుండగా మెల్లగా వెనుతిరిగింది ఆమెను అనుసరించింది హనీష సారీ జయ నిన్ను నీ మనసుని బాధ పెట్టాను డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడట డాక్టర్కి కోప పం వచ్చిందంట కూడా వైజయంతి మౌనంగా వింది ఎలాగైనా మళ్ళీ వచ్చి హేమంత్ ఇంటి అడ్రస్ కనుక్కుని వెళ్ళి అతనికి జయ వచ్చినట్టు చెప్పాలి అప్పుడు అతనే జయ దగ్గరికి వస్తాడు మనీ హనీషకి ఏంటో కంగారుగా ఉంది డాక్టర్ ఉండమన్నా వినకుండా ఉదయమే వెళ్ళిపోయాడనే నిరుత్సాహాన్ని భరించలేకపోయింది ఎన్నో అనుకుని వస్తే అతడు లేడు హనీషని ఇంటికి వెళ్ళిపోమని వైజయంతి నిరాశగా నడుచుకుంటూ వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే పూల తోట దగ్గరికి వచ్చింది మెల్లగా గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళింది రాములు వాళ్ళెవరూ అక్కడ కనిపించలేదు నెమ్మదిగా తోటలో తిరుగుతుండగా జయా అని ఆర్తిగా ఒక పిలుపు వినిపించింది ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది కళ్ళు నులుముకుంది అతను అతను కూడా నమ్మలేకపోయాడు గబగబా వచ్చి చెయా అన్నాడు హేమంత్ అంటూ ఆ చేయి అందుకుంది అప్పుడు అతను కూర్చుని ఆమెని తన భుజాల మీద ఆనించుకుని మాట్లాడసాగాడు జయా అని పిలుస్తుంటే అతని గుండెల మీద వాలిపోయింది వైజయంతి నిజమేనా అబద్ధం కాదు కదా అన్నట్లు అతని గుండెల మీద ఆంచిన తలను అటు ఇటు కదిపింది అతనికి ఒంట్లో ఒక్కసారిగా శక్తి వచ్చినట్లుగా అనిపించింది కుండెల్లో బరువంతా ఏమైందో మనసు తూది అయింది నువ్వు నన్ను ఎలా దండించినా ఈ చెయ్యి మాత్రం వదలను కాక వదలను అన్నాడు ఇంత క్రితం అతనికి ఒంట్లో బాలేదు అంటే ఎవ్వరూ నమ్మరు వైజయంతి అందంగా నవ్వింది ఆనందంగా నవ్వింది హాయిగా నవ్వింది ఆ నవ్వు చూస్తే తనను తాను మర్చిపోయాడు హేమంత్ పయనించే గాలి ఆశ్చర్యంగా ఆగి మళ్లీ వేగం అందుకుంది వాళ్ల కలయికకి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి పువ్వు నవ్వింది ప్రతి కొమ్మ నాట్యం చేసింది పచ్చని ఆ తోట కలకళలాడుతూ నిండుగా నవ్వింది అయిపోయిందండి వైజయంతి నాకెందుకో హేమంత్ నచ్చలేదండి వైజయంతి అసలు హేమంత్ మొహం చూడకుండా ఉంటే భలే ఉండేది మీరేమంటారు మీకేమనిపించింది సరే అయితే మళ్ళీ ఇంకొక మంచి నావల్తో మళ్ళీ కలుసుకుందాం రచయిత్రి గారికి చాలా 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 థ్యాంక్స్ అండి ఇంత మంచి రచన చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్